రెప్పవాలని రాత్రులుంటాయేమో కాని అతడి ప్రాంగణంలో పక్షివాలని రోజంటూ లేదు. అతడు పెద్ద పక్షిపాతి. పక్షపాతమల్ల పౌరాలే. గుప్పెడు గింజలు వేసే దశ నుంచి క్వింటా ధాన్యం ఆహారంగా వేసేదాకా ఎదిగింది అతని దాతృత్వం. పెట్రోలు బంకు ముందు వేళకి వాలిపోతాయి. పక్షులే అతడి అతిథులు. ఆ అతిథులను ఏనాడు నిరాశపరచలేదు. రెండువేల తొమ్మిదిలో నా పదవీ విరమణ తర్వాత ఈ పెట్రోల్ బంకును ప్రారంభించాను. అప్పట్లో రోజుకు రెండు మూడు పావురాలు మాత్రమే వాలేవి. కానీ మూడు నాలుగేళ్లలో సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక్కడ వాలే పావురాలకు అప్పట్లో ఒక కిలో నుంచి ఐదు కిలోల ఆహారం సరిపోయేది. ఇప్పుడేమో ఈ అతిథుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ప్రతిరోజు తెలతెలబారుతుండగానే వందలాది పావురాలు ఒడిశాలోని జైపూర్లోని ఈ పెట్రోల్ బంకు దగ్గర వాలిపోతాయి. అతిథుల కోసం బంకు యజమాని ధాన్యం సంచితో వేచి చూస్తుంటారు. నాలుగేళ్లుగా ఈ పనికి ఒక్కరోజు కూడా విరామం లేదు. ఇంతకంటే గొప్ప సేవ తనకి మరోటి లేదని చెబుతారు దశరథ్. ఈయన పదవీ విరమణ తర్వాత ఇక్కడ జగన్నాథ్ పెట్రోల్ బంకు నెలకొల్పారు. గాలిలో తేలుతూ వచ్చి వాలిపోయే పావురాలే అతడి నిత్య అతిథులు. ఓ గంటసేపు వాటికి అచ్చంగా ఆహారం అందించే పని. చూపరులకు ఇదో పెద్ద వినోదం. 2016లో పావురాలతో ఆయన అనుబంధం ఆరంభమైంది. బంకుకు ఇంధనం కోసం వచ్చే ధాన్యం లారీలు, వ్యాన్ల వెంట అవి గింజల కోసం వెంపర్లాడటం చూసి ఆయన కదిలిపోయారు. నేను కోల్కతాలో నివసిస్తున్నప్పుడు కొన్ని పక్షులు వచ్చి మా వంటింటి కిటికీలో వాలేవి. వాటికి నేను ఆహారం ఇవ్వటం ప్రారంభించాను. ఒడిశా వచ్చాక కూడా కొన్ని అలాగే వచ్చేవి. వాటికి ఆహారం ఇవ్వసాగాను. క్రమంగా ఆహారం కోసం వచ్చే ఈ అతిథుల సంఖ్య పెరిగింది. వాటి మీద నా ప్రేమానురాగాలు అదే స్థాయిలో పెరిగాయి. ఈ కార్యక్రమం ఆయన దినచర్యలో భాగమైంది. వచ్చే పక్షుల సంఖ్య అపరిమితమైంది. కోవిడ్-19 సమయంలో పెట్రోల్ బంక్ మూసేశాం. కానీ పావురాలకు ఆహారం ఇవ్వటం మాత్రం ఎన్నడూ నిలిపివేయలేదు. దశరథ్ బరుదా ఇప్పుడు వీటికి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా 3 పర్యాయాలు ఆహారం ఇస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే పక్షులకు ఆహారం అందజేతలో కుటుంబ సభ్యులు, బంకు ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. ఉదయం 5:30 గంటలకే ఆయన వాటికి ఆహారం అందించేందుకు వెళతారు. ఏమాత్రం ఆలస్యమైనా పక్షులు ఊరుకోవు. ఆఫీస్ రూమ్ లోకి వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడతాయి. ఏకంగా భుజాల మీద వాలిపోతాయి. వాటిని చెదరగొట్టండని నేను కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు పురమాయిస్తాను. కానీ అవి తమను ఎంతమాత్రం ఇబ్బంది పెట్టవని వాళ్లు చెబుతుంటారు. మాకు పక్షులకు ఆహారం ఇచ్చే బాధ్యత అప్పగించారు. అయినా అవి మాకు అంతగా చేరువ కాలేదు. ఆయన దగ్గరకే వెళతాయి. ఆహారం ఇవ్వటంలో ఆలస్యమైతే నేరుగా బంకులోకి వస్తాయి. పావురాలు పెట్రోల్ బంకు గోడలపై, అక్కడ నిలిపి ఉన్న వాహనాలపై వాలిపోతుంటాయి. వాటిని చూడగానే యజమాని దశరథ్ గోధుమల సంచులతో బయటికి వస్తారు. వాటి మేత కోసం ఆయన నెలకు క్వింటా గోధుమలు సిద్ధం చేసుకుంటారు. తన పింఛను డబ్బులో ఎక్కువ భాగం పక్షుల ఆహారం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. నేను పావురాల మేత కోసం ముందుగానే 20 నుంచి 30 బస్తాల గోధుమలు కొని నిల్వ చేస్తాను. వీటికి ఆహారం ఇవ్వటంలో మా సిబ్బంది సహకరిస్తున్నారు. వాటికి ఆహారం ఇవ్వటంతోనే మా దినచర్య ప్రారంభమవుతుంది. ఒక్కోసారి వాటికి ఆరోగ్యం బాగాలేకపోతే కొన్ని పక్షులు వచ్చి నాగదిలోనే రాత్రంతా ఉండిపోతాయి. మేము వాటికి నీళ్లు, మేత సమకూరుస్తాం. మంచిగా అయినంతనే తిరిగి ఎగిరిపోతాయి. రూమ్ కేవలం ఆహారం అందించడమే కాదు, ఈయన గాయపడిన పక్షులకు సఫర్యలు కూడా చేస్తారు. విహంగాలతో అనుబంధంతో సంతోషం వ్యక్తంపరిచే దశరథ్ ఇక్కడ పక్షిమిత్రులు వాళ్ళని రోజంటూ ఉండదంటున్నారు.